చిరంజీవి మాధవపతి సురేష్కి జన్మదినం. నిన్నంతా బాగా హడావిడి చేసి చాలా డిన్నర్ గిన్నర్ అన్నీ పెట్టించి అన్నీ చేశాడు. ఈవేళ మా అందరినీ తీసుకొచ్చి ఇక్కడ తాను సంతోషంగా మా అందరినీ సత్కరించుతున్నారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యం ఇచ్చి ఇంకా వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరూ మాట్లాడేశారు, నేనేం మాట్లాడతాను? మాట్లాడి పాడితే బాగుండదేమో అని నేను వల్లభా చిన్నది చెప్తాను. మీరు ఇంతకుముందు వినే ఉంటారు, అయినా ఇంకొకసారి చెప్తాను. ఒక ఆవిడ ఇంట్లో రోజు పూజ చేసుకుంటూ ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు దేవుడి దగ్గర ఏదో పాడుకుంటూ ఉంటుంది. ఆవిడ వాళ్ళ చిన్న పాప ఒకటి ఉంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళ పాప. ఆ పాప వచ్చి, అమ్మ నేను కూడా పాడతాను, నన్ను పాడించమని అడుగుతూ ఉంటుంది అన్నమాట. సరే ఆ రోజు అట్టగా పూజ చేసుకుంటూ పాడుకుంటుంది ఆవిడ. రావమ్మ దుర్గమ్మ మా ఇంటికి, మా చిన్ని పూజల చేకొనుమా. అమ్మ. ఏం తల్లి? నువ్వు కూడా పాడతావా? ఇప్పుడు వద్దు తల్లి, పొద్దు పోయింది. ఇప్పటికే మీ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలి, తొందర తొందరగా వంట చేయాలి. ఇప్పుడు వద్దు తల్లి. పాడాలి, నన్ను పాడించువా. సరే రా, కూర్చో, ప్రాణం దీకు అని చెప్పి సరే పిలిచి నేర్పుతుంది. రావమ్మ దుర్గమ్మ మా ఇంటికి, రావమ్మ రావమ్మ దుర్గమ్మ దుర్గమ్మ మా ఇంటికి, మా ఇంటికి మా చిన్ని పూజల మా చిన్ని పాప. చిన్ని పాప కాదే, మా చిన్ని, మా చిన్ని పూజల పూజయ చేకొనుమా. రావమ్మ దుర్గమ్మ. అవన్నీ ముట్టుకోకూడదు, అవన్నీ చేది. అమ్మా ఇంకా పాడాలి. వద్దు తల్లి, నాన్నగారు వచ్చేస్తున్నారు. ఇంతలో వీళ్ళ అత్తగారు ఒక ఆవిడ ముసలావిడ పడుకుని ఉంటుంది. ఆమె పోనీ పాడించవే పాపం చిన్నమ్మండి అడుగుతోందిగా. ఈవిడ దేవుడు పోయింది, అక్కడ మూల పడుకుని పాడించండి. ఇక్కడ చూస్తున్నాను, చాకరి చేయలేక ఆవిడ దేవుడు పోయింది, పాడించు పాడించండి. ఇంతలో పైనుంచి మొగుడు దిగి వస్తాడు. ఏమిటో గోలా? లేదండి, ఇది పిల్ల పాడించమని అడుగుతాను. చాలు, ఆ దుర్గమ్మకి 10 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా దీవించడానికి ఎప్పుడు మనుడిలోనే కూర్చుంటేట వదలేయండి అని చెప్పి ఆయన తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ పిల్లని పంపించి, నాన్న అమ్మ పాడించలేదు. చాలు తల్లి, నేను నాన్నగారు వెళ్ళిపోవాలి, ఇంకా వెళ్ళమ్మా. ఏదో మీ అమ్మని 4 దెబ్బలేసి రేపు పాడిస్తాను, సరేనా? ఇంక వెళ్ళు. నమస్కారం.
శివ శివ ఎన్నద నాలిగయే శివ శివ ఎన్నద నాలిగయే శివనను స్మరిసద జీవము శివ శివ ఎన్నద నాలిగయే శివనను స్మరిసద జీవము
అష్టదిక్కుంభిభాగ్రాలపై మన శుంభధ్వజము గ్రాల చూడవలదే. గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకే మ్రొక్కవలదే. ఏ దేశమైనా నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఖటోత్ఖజ, జయ హై ఖటోత్ఖజ అని దేవగురుడే కొండాడవలదే. ఏనే ఈ యుర్వినెల్ల శాసించవలదే, ఏనే ఐశ్వర్యమెల్ల సాధించవలదే, ఏనే మన బంధుహితులకు ఘనతలల్లి కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ఎల్ల నాకే చెల్ల, వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. లడ్డులందు పప్పేణి బోణియందు, పళీర లడ్డులందు పప్పేణి బోణియందు, పలేది లేది ముందు ఇవెల్ల నాకే విందు. వివాహ భోజనందు వింతైన వంటకందు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు. మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు, మజారే అప్పళాలు పులిహోర తప్పళాలు ఓహారే పాయసాలు ఇవెల్ల నాకే చాలు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు. సంగీత భోజనంబు శ్రీ మాధవ పెద్ది విందు మీరాక బల్ప సందు ఓహో మీకే ముందు. వివాహ భోజనంబు కిన్నెర వారి విందు ఓహో థ్యాంక్ యూ. ఎవ్రీ మూమెంట్ ఈజ్ డిజైన్డ్ బై గాడ్ అని నమ్ముతాను. ఇప్పుడు మా జంజాల మా మాధవ సత్యం బాబాయ్ నాకు రెండే విషయాలు చెప్పారు. ఎవరిని వర్క్ అడగద్దు, అడిగి ఇచ్చిన వర్క్ని సంపూర్ణంగా న్యాయం చేయని. అందుకనే నేను తక్కువ సినిమాలు చేయడం తప్పితే ఇవాళ వరకు అది అది క్యాసెట్ అవ్వచ్చు, ఒక కచేరీ అవ్వచ్చు, లేకపోతే ఒక సినిమా అవ్వచ్చు. నేను ఏది అడగకుండా భగవంతుడు నా ఆకలికి తగినట్టుగా వర్క్ ఇస్తున్నారు తప్పితే ఇవాళ వరకు నేను ఎవరిని ఏది అడగలేదు. ఇక ముందు అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకనంటే మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక వర్త్